ఛానలుకి స్వాగతం. ఈరోజే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల్లో రెండవ రోజు. ఎవరైతే కలపందతో ఇలా చేస్తారో వారికి ఐశ్వర్య యోగం కలుగుతుంది. అయితే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల యొక్క విశిష్టత ఏంటి? అలాగే ఈరోజు నవరాత్రుల్లో రెండవ రోజు కలపందతో ఏ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల ఐశ్వర్య యోగం మీ సొంతమవుతుంది? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. వారాహి అమ్మవారి యొక్క పూజ అంటే నవరాత్రుల్లో అమ్మని పూజించేవారు ఉదయం 4 గంటల నుండి 6:30 వరకు పూజా కార్యక్రమాలు అన్నీ చేసుకోవాలి. అంటే సూర్యోదయం కంటే ముందే ఈ అమ్మవారి పూజలు చేసుకోవాలి. లేకపోతే సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు అమ్మవారి పూజలు చేసుకోవచ్చు. ప్రసాదాలు అలంకరణలతో చేసుకోవాలి. వారాహి అమ్మవారిని రాత్రి సమయంలో పూజించటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. అయితే జూలై 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు నవరాత్రులు ఉన్నాయి. ఈ నవరాత్రుల్లో చాలా మంది భక్తులు వారాహి అమ్మవారిని విశేషంగా పూజిస్తారు. అయితే ఈ రోజు రెండవ రోజు జూలై 7వ తేదీ, అలాగే ఆదివారం రోజు. అలాగే రెండవ రోజు అమ్మవారికి నైవేద్యం కట్టి పొంగలి మరియు పులిహోరతో నైవేద్యాన్ని పెట్టాలి. అయితే నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేవారు కావచ్చు, పూజించని వారు కావచ్చు. అంటే నవరాత్రుల్లో అమ్మవారిని పూజించలేని భక్తులు కూడా మీరు దీపారాధన కూడా చేసుకోవచ్చండి. మీరు వారాహి అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకుని కూడా దీపారాధన చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ విధంగా పూజ చేసినా కానీ చెయ్యకపోయినా కానీ మనసులో వారాహి అమ్మవారిని ఒకసారి తలుచుకొని మీ మనసులో ఉన్నటువంటి బాధలు కష్టాలు అన్నీ కూడా చెప్పుకోండి. సకల విజయాలు మీకు కలుగుతాయి. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వారికి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మెండుగా లభిస్తాయి. అయితే ఈరోజు నవరాత్రుల్లో రెండవ రోజు కలపందతో ఈ చిన్న పరిహారం ఎవరైతే చేస్తారో వారికి ఐశ్వర్య యోగం కలుగుతుంది. కలపంద మొక్క అనేది అనేక రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ విషయం మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాగే కలపంద మొక్క ఆర్థిక ప్రయోజనాలు మనం పొందటానికి కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా కొన్ని శాస్త్రాల ప్రకారం కలపందను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఇంట్లో నుండి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా దూరమైపోతుంది. అలాగే ఈ కలపంద మొక్కతో ఈ చిన్న పరిహారం అమ్మవారి నవరాత్రుల్లో రెండవ రోజైన ఈ రోజు రాత్రి సమయంలో మీరు చేయటం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటాయి. అంటే సాయంత్రం 6 గంటల తర్వాత 9 గంటలలోపు ఏ సమయంలో అయినా సరేనండి ఈ చిన్న పరిహారం మీరు చేయవచ్చు. దానికోసం మీరు ఒక కలపంద మొక్కను తీసుకోండి. అంటే చిన్న పిల్ల మొక్క అయినా పర్వాలేదండి, వేరుతో సహా లాగేసేయండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత శుభ్రంగా ఆ కలపంద మొక్కను కడిగేసి దానికి పూర్తిగా పసుపు రాసి దానికి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టండి. మీ పూజా మందిరంలో ఒక పళ్ళెంలో ఈ కలపంద మొక్కను పెట్టండి. అలాగే దేవతామూర్తుల యొక్క ఫోటోలను ఏ విధంగా అయితే శుభ్రపరిచి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకుంటారో ఈ విధంగా మీరు కలపంద మొక్కకి కూడా పెట్టిన తర్వాత పుష్పాలు కూడా సమర్పించాలి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు దీపారాధన చేసుకోండి. ఈ విధంగా దీపారాధన చేసుకునే సమయంలో మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి. మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని మనసులో సంకల్పం చెప్పుకొని ధూప దీప నైవేద్యాలతో పూజ చేసిన అనంతరం ఆ కలపంద మొక్కను తీసుకుని వెళ్లి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపున, అంటే మీరు బయటి నుండి ఇంట్లోకి వస్తున్నప్పుడు గుమ్మానికి కుడివైపున ఉండే విధంగా ఒక కొక్యానికి కానీ మేకుకు కానీ వేలాడదీయండి. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. మీరు బయటికి వెళ్లి ఇంట్లోకి వస్తున్నప్పుడు మీ ఒంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని అది లాగేసుకుంటుంది. అలాగే బయటి వ్యక్తులు ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా నెగటివ్ ఎనర్జీ అంతా కూడా అది లాగేసుకోవటం వల్ల మీ జీవితంలో నెగటివ్ ఎనర్జీ వల్ల మీరు ఎటువంటి కష్టాలు పడుతున్నారో ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక శ్రేయస్సు మీకు కలుగుతుంది. అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. మీ జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి అద్భుతమైన అవకాశాలు కూడా మీకు వస్తాయి. భూమి తగాదాలు పరిష్కారమవుతాయి. శత్రు సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఈ సమస్యలకి విముక్తి లభిస్తుంది. ఐశ్వర్య యోగం కలుగుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధిస్తారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.